తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో అవకాశం ఇవ్వాలన్నారు పటాంచెరు బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి. ప్రతిపక్షాలు ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. రేపు పటాంచెరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఈ మీటింగ్ కు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు మహిపాల్ రెడ్డి. मुख्यमंत्री केसीआर गारु बहिरंग सभा को राबोता उन्नाडु पटाचेरु नियोजकवर्ग स्थाई दानि विषय में मी अंदरि सहकारं तीसुकोनि सभनु विजयवंतं चेयालनि आलोचनतो मुख्यमंत्री गारु रेपु 3 गंटल समयानिकि सभा स्थलानिकि चेरबोता उन्नाडु. बहिरंग सभनु विजयवंतं चेयालनि नियोजकवर्ग स्थाई నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ వచ్చి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన అభివృద్ధి కంటే ఇంకా చేయబోయే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు కాబట్టి మనము ముఖ్యమంత్రి గారి ద్వారా వరాలు కురిపించుకోవాలని ఆలోచనతో భారీగా జనమును రాబోతా ఉన్నారు. దాని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. మనకంటే మొదలు 75 సంవత్సరాల వయసు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. మనది 29వ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఒక వింగు కాకుండా అన్ని వింగులలో ముఖ్యమంత్రి గారు 13 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ఏం కోల్పోయిరు, తెలంగాణ ప్రజల అవసరాలు ఏంటి, పల్లెలకు ఏం అవసరాలు ఉన్నాయి, పట్టణాలకు ఏం అవసరాలు ఉన్నాయి, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 6 నెలలు సంవత్సరం తిరగకముందే కరెంటు సమస్య పరిష్కరించిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఈరోజు పరిశ్రమలకు, గృహాలకు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. తాండాలు గూడాలు పంచాయతీలు చేయడం, 10 జిల్లాలను 33 జిల్లాలు చేయడం, మండలాలను చేయడం, మున్సిపాలిటీలు చేయడం, ప్రజలకు అతి చెరువుగా ఉండే విధంగా అతి దగ్గరలో పరిపాలన వ్యవహారం అందించే ప్రజలకు అందించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అందుబాటులో అందించే విధంగా పరిపాలన విధంగా అందించే విధంగా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది.